గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో నష్టాలు కనిపిస్తున్నాయి ఈ మార్నింగ్ అక్రాస్ ఏషియా. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ పనిచేయలేదు అక్కడ లోకల్ హాలిడే కారణంగా. సో ఎస్టెక్స్ నిఫ్టీ 72 పాయింట్స్ డౌన్, 12,200 ఈ లెవెల్ కనిపిస్తుంది స్క్రీన్ మీద ఎస్టెక్స్ నిఫ్టీలో. సో గ్లోబల్ ఈక్విటీస్లో ఒక సెల్ ఆఫ్ అనేది గమనిస్తున్నాం అక్రాస్ ఏషియా, లైక్ షాంఘై అలాగే హ్యాంగ్సెంగ్ 1.7% నష్టపోయింది సావరన్ రేటింగ్ని మూడీస్ రేటింగ్ ఏజెన్సీ డౌన్గ్రేడ్ చేయడంతో. అలాగే ఇతర మార్కెట్స్లో కూడా మనకు జపనీస్ అండ్ చైనీస్ మార్కెట్స్లో కూడా నష్టాలు కనిపిస్తున్నాయి. సో మన మార్కెట్స్ నిన్న నిఫ్టీ ఫ్యూచర్స్ క్లోజ్ అయిన వాల్యూ చూస్తే 12,263. సో ఇక్కడ ఎస్ఎక్స్లో 12,200 కనిపిస్తుంది. సో మేబీ 50-60 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఉంటుందా అనేది చూడాలి. సో అదర్వైజ్ నిన్న మన మార్కెట్స్లో ఒక హ్యూజ్ సెల్ ఆఫ్ చూసాం. టీసీఎస్, ఆర్ఐఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఏవైతే ఇంతకుముందు ఇండెక్స్ని పై పైకి తీసుకెళ్ళాయో ఆ స్టాక్స్ అన్నింటిలోనూ సెల్లింగ్ చూసాం. డెలివరీ బేస్డ్ సెల్లింగ్ ఈ స్టాక్స్లో మనకు ఎక్కువగా కనిపిస్తుంది. లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 750 క్రోర్స్ వర్త్ సెల్లింగ్ చూసాం డెలివరీ బేస్డ్ సెల్లింగ్. అలాగే కోటక్ బ్యాంక్లో 450 క్రోర్స్. సో బ్యాంక్ నిఫ్టీ లో ఒక హ్యూజ్ కరెక్షన్ అనేది మనం నిన్నటి ట్రేడింగ్లో గమనించాం. సో ఓపెనింగ్ మాత్రం చాలా పాజిటివ్గా ఓపెన్ అయింది. అందరూ మళ్ళీ రికార్డ్ హైస్ వచ్చాయని సంబరపడేలోగానే ఆవిరైపోయింది ఆనందం కాస్త. ప్రీ ఓపెనింగ్ ట్రాప్ అనేది నిన్న ఓపెనింగ్లో చూసాం. సో ఇటువంటి ట్రాప్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. అదర్వైజ్ ఎకానమీ ఈ రకంగా మనకు ఐఎంఎఫ్ నిన్న ఫోర్కాస్ట్ చేసింది. ఇండియాస్ గ్రోత్ రేట్ ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో 4.8%కి పరిమితం కావచ్చు అని, అంటే బిలో లెస్ దాన్ 5%. ఇంతకుముందు ఆర్బీఐ ఇచ్చిన 5% ఫోర్కాస్ట్ కూడా నిలబడదు, 4.8% గ్రోత్కి పరిమితం కావాల్సి వస్తుంది అంటూ ఐఎంఎఫ్ చెప్తోంది. సో అటువంటి ఎకానమీలో ఉన్నాం మనం, స్లోడౌన్ అనేది మనం గమనిస్తున్న అంశం. ఈ స్లోడౌన్ ఎకానమీలో హెచ్డిఎఫ్సి అయినా లేకపోతే మరొక బ్యాంక్ అయినా కోటక్ బ్యాంక్ అయినా వాళ్ళ అసెట్ క్వాలిటీని కానీ కాపాడుకోవడంలో కానీ లేదా గ్రోత్ చెప్పుకోదగిన, ఇన్ఫ్యాక్ట్ దేర్ గ్రోత్ ఈజ్ ఇన్ఫ్యాక్ట్ 20%, more than 20%. సో అక్కడ అభినందించదగ్గ విషయం అది. సో బట్ స్లిపేజెస్ అంటే అసెట్ క్వాలిటీ, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి పెరగటం అనేది తప్పనిసరిగా జరిగి తీరాల్సిందే. ఏ బ్యాంకు తప్పించుకోలేదు, అది ఎంత బ్రహ్మాండమైన బ్యాంక్ అయినా కూడా. సో అందువలన ఏమీ గాబరా పడాల్సిన అవసరం లేదు. కోటక్ బ్యాంక్ షేర్ హోల్డర్స్ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ హోల్డర్స్ కావచ్చు, ఇటువంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు ఇన్ఫ్యాక్ట్ దే గివ్ అన్ ఆపర్చునిటీ టు బై ఆల్సో. సో హ్యూజ్ కరెక్షన్, అటువంటి కరెక్షన్ నిన్న ఇన్ఫ్యాక్ట్ 5% ఆల్మోస్ట్ కోటక్ బ్యాంక్ షేర్ ప్రైస్లో వచ్చిన కరెక్షన్. సో అంత కరెక్షన్ నాట్ వారంటెడ్ అనిపిస్తోంది. మేబీ బయింగ్ కూడా దీన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, నాట్ ఫర్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్. సో షార్ట్ టర్మ్లో ఇంకా ఇట్ మైట్ కమ్ డౌన్ ఫర్దర్. సో అది జాగ్రత్తగా గమనించాలి. అలాగే రేపు యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ రాబోతున్నాయి, శనివారం ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఇవన్నీ గమనించి ఇన్వెస్టర్స్ బ్యాంకింగ్ స్టాక్స్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే బ్యాంక్స్ ఆర్ సీయింగ్ అబౌట్ ఆఫ్ సెల్లింగ్ ఇన్ ది ఎక్స్చేంజెస్ యాజ్ ఆఫ్ నౌ. సో అదర్వైజ్ ట్రెండ్స్ని మనం జాగ్రత్తగా గమనిస్తుండాలి. ఫర్ ఇన్స్టాన్స్ టెలికామ్లో వోడాఫోన్ ఒకవేళ ఇన్ కేస్ జరిగితే, క్లోజ్ అయితే కనుక జరగకపోవచ్చు బహుశా, బట్ జియోపోలీ అంటే ఇద్దరే ప్లేయర్స్ మిగులుతారు మనకు, భారతీయ ఎయిర్టెల్ లాంటివి అలాగే జియో. అలాగే ఇప్పుడు ఫుడ్ డెలివరీ బిజినెస్లో కూడా ఊబర్ ఈట్స్ని జొమాటో కొనేస్తుందట. సో దేర్ విల్ బి అగైన్ ఓన్లీ 2 ప్లేయర్స్, స్విగ్గీ అండ్ జొమాటో. సో ఊబర్ ఈట్స్ అనేది జస్ట్ 2-3 ఇయర్స్ ఎగ్జిస్టెన్స్తోనే వెనక్కి వెళ్ళిపోతుంది. జొమాటోలో ఆల్ క్యాష్ ఆల్ స్టాక్ డీల్లో $350 మిలియన్ వర్త్కి 10% ఇన్ జొమాటో ఈక్విటీ ఊబర్ ఈట్స్ తీసుకోబోతోంది. సో ఇలాంటి ఒక కన్సాలిడేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఇట్లాంటి టైమ్స్లో. సో కేర్ఫుల్గా ఉండాలి. జొమాటో ఈజ్ అఫ్ కోర్స్ ఎన్ ఇండైరెక్ట్లీ లిస్టెడ్ కంపెనీ. ఇన్ఫోఎడ్జ్కి ఈ కంపెనీ ప్రమోటర్ స్థాయిలో 22-23% స్టేక్ ఉంటుంది. సో ఇన్ఫోఎడ్జ్ స్టాక్ కూడా ఇవాళ మనకు యాక్టివ్గా ట్రేడ్ కాబోతుంది. సో అదర్వైజ్ ట్రెండ్స్ మనం గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు అనుకున్నట్లుగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఫండ్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఫోకస్ ఈఎస్జీ, ఎన్విరాన్మెంటల్ సోషల్ అండ్ గవర్నెన్స్. గతంలో బాలాగారు కూడా స్ట్రెస్ చేసిన పాయింట్ ఇది. సో ఈ సంబంధిత స్టాక్స్ మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారు. సో ఈఎస్జీ అంటే ఎన్విరాన్మెంట్కి ఎటువంటి విఘాతం కల్పించని కంపెనీలకు వాళ్ళ ఫండ్స్ పోర్ట్ఫోలియోస్లో స్థానం కల్పిస్తున్నాయి. అలాగే
సోషల్ ఇష్యూస్కి ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తారో, గవర్నెన్స్ అంటే ట్రాన్స్పరెంట్గా ఉండి నాన్ కరప్ట్గా ఎవరు ఉంటారో మేనేజ్మెంట్స్, అటువంటి కంపెనీలకి వాళ్ళ పోర్ట్ఫోలియోస్లో ఎక్కువ స్థానం. ఇటువంటి ఈఎస్జీకి విఘాతం కల్పించే కంపెనీలు ఏవంటే సిగరెట్ల తయారీ కంపెనీ లైక్ ఐటీసీ, మద్యం అంటే యునైటెడ్ స్పిరిట్స్ లాంటి కంపెనీస్, లేకపోతే థర్మల్ పవర్, ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్, మైనింగ్ కంపెనీస్ లైక్ కోల్ ఇండియా. సో ఇటువంటి సంస్థల షేర్ల జోలికి వెళ్ళటం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎందుకు ఐటీసీ పెరగడం లేదని చాలామంది అడుగుతున్నారు ఈ మధ్య. ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఆర్ నాట్ బయింగ్ ఐటీసీ అట్ ఆల్, గవర్నమెంట్ పాలసీస్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు సిగరెట్ బిజినెస్లో ఉండడమే తప్పు అన్నట్లుగా వాళ్ళ పోర్ట్ఫోలియోస్లో వాటా తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 9 quarters ఐటీసీలో ఎఫ్ఐఎల్ వాటా తగ్గుతూ వస్తుంది, అంటే ఉన్న వాటాను అమ్ముకుంటూ వస్తున్నారనమాట. అలాగే యునైటెడ్ స్పిరిట్స్లోను ఫర్ ఇన్స్టాన్స్ ఐటీసీ ఈ ఇయర్లో ఇప్పటిదాకా చూస్తే అరౌండ్ 17% డౌన్, 2 years పెర్ఫార్మెన్స్ 8% డౌన్, లాస్ట్ 5 years జస్ట్ 1% పెరిగింది అంతే. కాబట్టి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కొందామంటే ఐటీసీ బాగా తక్కువగా ఉంది కదా అని హడావుడిగా మాత్రం ఎవరు కొనే ప్రయత్నం చేయొద్దు, వాచ్ ది ట్రెండ్. అలాగే సేమ్ ఈజ్ ది కేస్ విత్ కోల్ ఇండియా, అలాగే ఎన్టీపీసీ, యునైటెడ్ స్పిరిట్స్ లాస్ట్ 2 years ది స్టాక్ ఈజ్ డౌన్ 20%. కాబట్టి ఇటువంటి స్టాక్స్ని మనం కూడా పోర్ట్ఫోలియోస్కి దూరంగా ఉంచడమే, ట్రెండ్ని ఫాలో అయ్యేవాళ్ళు చేయాల్సిన పని. సో ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో రిజల్ట్ సీజన్ అఫ్ కోర్స్ డిసప్పాయింట్మెంట్స్ని మిగులుస్తుంది మనకి, అండ్ కొన్ని కంపెనీలు అఫ్ కోర్స్ మంచి రిజల్ట్స్ ఇచ్చాయి, బట్ టీసీఎస్ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఇలాంటి బ్యాంక్స్ అన్నీ కూడా డిసప్పాయింట్ చేస్తున్నాయి. సో రాబోయే సీజన్ ఇంకా ఏ విధంగా డిసప్పాయింట్మెంట్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? యా బేసికలీ ఇవన్నీ చాలా లార్జ్ కంపెనీస్ అండి. సో డిసప్పాయింట్మెంట్ అంటే డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎ మేజర్ డిసప్పాయింట్మెంట్, కొన్ని మాత్రం డెఫినెట్లీ. ఇప్పుడు కోటక్ మహీంద్ర బ్యాంక్ ఉదయ్ కోటక్ గారు చాలా డీటెయిల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు, నాట్ ఎగ్జాక్ట్లీ ఏ ప్రొజెక్షన్ హౌ దే ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్ అని, బట్ ఈ సైడ్ అల్టిమేట్లీ కొద్దిగా ఎకానమీ బాగుంటే మాత్రం విల్ గో అట్లీస్ట్ 1.5 to 2 times ద నామినల్ గ్రోత్ రేట్ అని ఇచ్చారు. అండ్ నామినల్ గ్రోత్ రేట్ ఇండియా హాస్ ద పొటెన్షియల్ రీచ్ 10 to 11% అని ఇచ్చారు. సో ప్రాబ్లీ ఇన్ ద నెక్స్ట్ 12 months ఈ కన్సాలిడేషన్, క్లీనింగ్ అప్ యాక్ట్, రకరకాల చర్యలు మనకి లాస్ట్ 1 year బిగిన్ అయింది, 1 to 2 years ఈ ఎన్పిఏ ప్రాబ్లం కానివ్వండి, ఎన్బిఎఫ్సి ప్రాబ్లం కానివ్వండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానివ్వండి, ఇతరత్ర వేరే గవర్నెన్స్ ఇష్యూస్ ఇన్ డిఫరెంట్ కంపెనీస్ వీ హావ్ సీన్. ఐ మీన్ వీ మే నాట్ నేమ్ ఇట్ ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి, ఎన్సీఎల్టీకి వెళ్ళిన కేసులు ఉన్నాయి, డిహెచ్ఎఫ్ఎల్ ఉంది, జీ ఉంది, ఇటువంటి చాలా కంపెనీలు ఇంక్లూడింగ్ యూనో సమ్ ఆఫ్ ద కంపెనీస్ లిస్టెడ్ అబ్రాడ్, థామస్ కుక్ ఇండియాలో ఏం జరిగింది మనం చూసాం, ఇక్కడ వీళ్ళ ఫాల్ట్ ఏం లేదు. సో ఇవన్నీ క్లీనింగ్ అప్ అండ్ కన్సాలిడేషన్ యాక్ట్ జరుగుతుంది కాబట్టి డిసప్పాయింట్మెంట్ ఇన్ ద రిజల్ట్స్ మే నాట్ బి ఎ మేజర్ ఫ్యాక్టర్. తప్పకుండా కొద్దిగా ఎకానమీ పుంజుకున్నప్పుడు ఇవన్నీ కంపెనీస్ అగైన్ దే విల్ కమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్, బికాస్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈఎస్జీ. మీరు ఇప్పుడు మెన్షన్ చేసినట్టు సమ్ ఆఫ్ ద కంపెనీస్ రియలీ స్టిక్ ఆన్ టు ఇట్. కానీ రాబోయే రోజుల్లో రీసెంట్లీ అశ్వత్ దామోదరనైన వాల్యుయేషన్ కింగ్ అని అంటారు, ఆయన కూడా చెప్పాడు యూనో గ్రీన్ ఎనర్జీకి, సోషల్ అండ్ గవర్నెన్స్ ఇష్యూస్కి ఎవరైతే ఎన్వైరన్మెంటల్ సోషల్ అండ్ గవర్నెన్స్ ఇష్యూస్కి ప్రాధాన్యత ఇస్తారో అటువంటి కంపెనీస్కి డెఫినెట్లీ దే విల్ హ్యావ్ ఎ బెటర్ రేటింగ్ ఇన్ ద మార్కెట్ అండ్ దే విల్ సీ ద బెటర్ ప్రైస్ డిస్కవరీ ఇన్ ద మార్కెట్ అండ్. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి రిజల్ట్ సీజన్ అయిన తర్వాత కూడా మనకి డెఫినెట్లీ ఇప్పుడు ఫోకస్ అంతా కూడా బడ్జెట్ మీద ఉంది. హౌ డు వీ రీచ్ ద $5 trillion ఎకానమీ, ఏం షాప్స్ ఉంటాయి, ఏ సెక్టర్స్కి ఉంటాయి, ఫైనాన్షియల్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్కి డైరెక్ట్లీ ఏముంటాయి, ఇవన్నీ కూడా ఇట్స్ అన్ ఎనిగ్మా. సో నెక్స్ట్ 10 days ఐ థింక్ దీనికి కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. నా ఉద్దేశంలో మాత్రం ఇందాక మీరు మెన్షన్ చేసింది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, కోటక్ బ్యాంక్ లాంటివి దే హావ్ క్రియేటెడ్ హ్యూజ్ వెల్త్ ఇన్ ద లాస్ట్ 2 decades. ఇటువంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు బికాస్ ఎంటైర్ మార్కెట్ అండ్ ఎకానమీ ఈజ్ నాట్ సో గుడ్, ఇటువంటి కంపెనీస్లో కొద్దిగా షార్ట్ టర్మ్లో రిజల్ట్స్, క్వార్టర్లీ రిజల్ట్స్లో మనం వీ మే సీ సమ్ నెగటివ్నెస్, బట్ ఈ ఆపర్చునిటీస్ మాత్రం యూటిలైజ్ చేసుకోవాలి. మీరు అన్నట్టు వీ షుడ్ బై ఇన్ టు కోటక్ బ్యాంక్, మేబీ నాట్ టుడే ఆర్ టుమారో, ఈ కరెక్షన్లో డెఫినెట్లీ వీ షుడ్ యాడ్ స్ట్రాంగ్ స్టాక్స్, ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, ఆర్ హెచ్డిఎఫ్సి కానివ్వండి, ఆర్ సమ్ ఆఫ్ ద బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏషియన్ పెయింట్స్, ఆర్ ఎఫ్ఎంసీజీ కేటగిరీలో మనం చేయొచ్చు, పిడిలైట్, దీస్ ఆర్ ఆల్ స్ట్రాంగ్ నేమ్స్ విచ్ హవ్ క్రియేటెడ్ వెల్త్ ఓవర్ డికేడ్స్. సో యూజ్ ద ఆపర్చునిటీ. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా కొన్ని ఈఎస్జీకి కన్ఫర్మ్ అండ్ కన్ఫర్మ్గా వాళ్ళు చేస్తున్నారు, కొన్ని మేనేజ్మెంట్స్ ఆర్ రియలీ గుడ్, అటువంటి వాటిల్లో మాత్రం యూజ్ ద ఆపర్చునిటీ, బిల్డ్ పొజిషన్స్, డోంట్ వరీ అబౌట్ ద నెగటివిటీ ఇన్ ద ఎకానమీ ఇన్ ద షార్ట్ టర్మ్. ఈఎస్జీ ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటే క్లీన్ ఎనర్జీ, రెన్యూవబుల్స్, సో ఇటువంటి కంపెనీస్ని మార్కెట్స్ ఆదరిస్తాయి. ఎందుకు మహానగర్ గ్యాస్ కావచ్చు, ఇంద్రప్రస్థ గ్యాస్, లేకపోతే అదానీ గ్రీన్, ఇలాంటి కంపెనీస్ ఎందుకు పెరిగాయి ఈ మధ్య భారీగా పెరిగాయంటే ఫండ్స్ ఆర్ బయింగ్ దెమ్. సో అది
వన్ ఆఫ్ ది రీజన్స్. అఫ్ కోర్స్ దేర్ బిజినెస్ ఈజ్ డూయింగ్ వెల్. ఇన్ అడిషన్ టు దట్ ESG అనగానే గుర్తొచ్చే స్టాక్స్ ఏంటి అంటే ఇలాంటి స్టాక్సే. సో టెక్నికల్లీ నిన్నటి ఫాల్ తర్వాత ఇవాల్టి గ్యాప్ డౌన్ ఓపెనింగ్లో ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు, లాంగ్ పొజిషన్స్ కానీ వెళ్ళొచ్చా? నిన్నటి ప్యాటర్న్ చూస్తే కనుక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటామండి. సో మనం గత కొద్ది రోజులుగా చెప్తున్నాం ఎనఫ్ ఇండికేషన్స్ మనకు వస్తున్నాయి మార్కెట్ కరెక్ట్ అవుతుందని. సో ఆ కోవలో బట్ షార్పర్ కరెక్షన్ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్. నిన్న ద వెయిట్ హాస్ ఫాలన్ 120 పాయింట్స్, అంత ఎక్స్పెక్ట్ చేయలేదు డెఫినెట్గా. ఓన్లీ హోప్ అనుకుంది ఏంటంటే 12,278 దగ్గర ఒక హాల్ట్ ఉండి మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్లో ఇట్ క్యాన్ ఫిల్ ద గ్యాప్ అన్నాం. ఆ గ్యాప్ గురించి మనం పదే పదే ప్రస్తావన చేసాం 2-3 టైమ్స్. 9th రోజు ఏదైతే గ్యాప్ ఫామ్ అయిందో ఆ గ్యాప్ అనేది ఫిల్ అవుతే దట్స్ వెరీ గుడ్ ఫర్ మార్కెట్స్ అన్న ఉద్దేశం. సో ఆ గ్యాప్ లెవెల్స్ మనం కనుక చూస్తే 12,132 నుంచి 12,044. సో వీఆర్ ఆల్మోస్ట్ అబౌట్ 100 పాయింట్స్ అవే ఫ్రమ్ ద గ్యాప్. ఇక్కడ నుంచి కూడా మేబీ 100 పాయింట్స్ 130 పాయింట్స్ పడింది అంటే కనుక ఇట్స్ వెరీ గుడ్ ఫర్ నిఫ్టీ, గ్యాప్ ఫిల్లింగ్ అనేది అవుతుంది. బట్ మనం కేర్ఫుల్గా చూడాల్సింది ఏంటి అంటే కనుక 11,929 ఏదైతే స్వింగ్లో ఉందో అది సస్టైన్ అవ్వగలుగుతుందా లేదంటే అది బ్రీచ్ అవుతుందా అనేది మనం అక్కడ చూడాలి. బట్ డెఫినెట్లీ నిఫ్టీ బయాన్ డిప్స్ కానీ స్టిల్ చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ స్టీపర్ కరెక్షన్స్లో కొంటే మనకి రిస్క్ అనేది తక్కువ, రివార్డ్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ స్టేజ్లో 929 అనేది మనకు స్టాప్ లాస్ ఉంటుంది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 300 పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మనకి గ్యాప్ ఫిల్ అయినా కూడా ఐ థింక్ బిలో దట్ క్లోజ్ అవుట్ అని చూసాం. సో 30,899 అనేది స్వింగ్లో అండ్ 31,451 అనేది గ్యాప్. సో నిన్న ఆల్మోస్ట్ మన గ్యాప్ ఫిల్ అవటం చూసాం అండ్ బిలో ద స్వింగ్లో ఆల్మోస్ట్ క్లోజ్ అవటం చూస్తున్నాం మనం. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కనుక చూస్తే 30,899 అంటే ఇక్కడ నుంచి 100 పాయింట్స్ పడింది అంటే కనుక మేబీ ఒక బేరిష్ ట్రెండ్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది డెఫినెట్గా. సో బ్యాంక్ నిఫ్టీని మనం సెల్ ఆన్ ర్యాలీస్గా చెప్పుకోవాలి ఈ స్టేజ్లో. రీజన్ ఏంటి అంటే కనుక ఆల్రెడీ గ్యాప్ ఫిల్ అయినా కూడా వన్ డే బిలో ద గ్యాప్ క్లోజ్ అయింది కాబట్టి ఐ థింక్ ఇక్కడ నుంచి కొద్దిగా సెల్లింగ్ అనేది వస్తుంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ మనం చూస్తున్నాం. ఓన్లీ హోప్ ఏంటంటే 38.99 కింద క్లోజ్ కాకూడదు. ఒకవేళ అది క్లోజ్ అయింది అంటే కనుక యాజ్ లో యాజ్ 29,900 లెవెల్ ఓపెన్ అప్ అవుతుంది. సో డెఫినెట్లీ ఇక్కడ నుంచి 1,000 పాయింట్స్ కూడా డౌన్ సైడ్ ఉంది కాబట్టి ఫుల్ బ్యాక్స్లో షార్ట్ పొజిషన్స్ మనం క్రియేట్ చేసుకుంటే మేబీ మనకి మనీ చేసుకునే ఛాన్స్ ఉంది. అండ్ 31,808 దగ్గరే మనకు స్టాప్ లాస్ ఉంది, అంటే 800 పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో 300-500 పాయింట్స్ ఫుల్ బ్యాక్ వస్తే అక్కడ షార్ట్ క్రియేట్ చేసి 300 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్లో 1,000 పాయింట్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడే వసంత్ గారు చెప్పినట్టు ఐజీఎల్ ఇలాంటి స్టాక్స్లో దిర్ ఇస్ లాట్ ఆఫ్ బయింగ్ అండి. ఆల్ టైమ్ హై కూడా బ్రీచ్ అవడం చూసాం. సో ఐజీఎల్ ఈజ్ వన్ స్టాక్ విచ్ వీ కెన్ ఫోకస్ డెఫినెట్గా. సో ప్రీవియస్ ఆల్ టైమ్ హై వాజ్ అబౌట్ 337 అండ్ 468 నేను క్లోజ్ అవటం చూసాం. నా ఉద్దేశంలో ఇట్ వోంట్ బ్రీచ్ బిలో అరౌండ్ 380-390 అంటే 100-180 to 100 రూపీస్ కన్నా డిప్ లేదు దీంట్లో. అండ్ ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ 3 ఇయర్స్ వ్యూ తీసుకుంటే కనుక ఈజీగా 50-80% పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో 433 అనేది 20-డే మూవింగ్ యావరేజ్, మేబీ ఒక 5-7-8% కరెక్షన్ వస్తే కనుక ఐజీఎల్ని లాంగ్ టర్మ్కి పికప్ చేసుకోవచ్చు. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ అలాగే కాల్స్ తీసుకున్నాం కొన్ని ప్రకటనల తర్వాత. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునః స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు, మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి ప్రకాష్. హలో సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్, అడగండి. సార్ నేను ఇప్పుడే ఒక 3 మంత్స్ అవుతుంది స్టాక్ మార్కెట్ లో కొత్తగా వచ్చాను సార్. నేను ఇప్పుడు గుల్షన్ కోహ్లీ కానీ DHFL కానీ కొనాలనుకుంటున్నాను, ఈ రెండుట్లో ఏది బెస్ట్ వన్ అనేది మీరు చెప్పగలరా? ఇప్పుడు దాకా ఏం చేశారు లాస్ట్ 3 మంత్స్ గా మార్కెట్ లో? సార్ అంటే 3 మంత్స్ నుంచి జస్ట్ నేను అబ్జర్వ్ చేస్తుంటా ఏ విధంగా వస్తుంది మార్కెట్ అనేది చూస్తున్నాను. అబ్జర్వ్ చేస్తున్నారు? ఓకే సార్. ఇంకా మ్యూచువల్ ఫండ్ లో కూడా కొన్ని ఎస్ఐటీ ద్వారా కొంచెం పెట్టుబడి పెట్టాను, దాంతో పాటు ఇది కూడా కొంచెం ఇప్పుడిప్పుడే నేర్చుకుని పెట్టాలనుకుంటున్నాను. కానీ మీరు అన్ని ఇలా వీక్ స్టాక్స్ తో మీ ప్రయాణాన్ని ప్రారంభిస్తే ప్రయాణం మొత్తం వీక్ గా జరుగుతుంది. సో మంచి స్ట్రాంగ్ స్టాక్స్ లో ఉండాలి, స్ట్రాంగ్ కౌంటర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫండమెంటల్స్ ఏ కంపెనీస్ బాగున్నాయి అనేది మీరు అనలైజ్ చేసి నిర్ణయం తీసుకోవాలి. గుల్షన్ పాలి, DHFL ఇవన్నీ ఇలాంటి స్టాక్స్ తోలికి వెళ్ళొద్దండి. ఇన్స్టెడ్ ఫోకస్ ఆన్ గుడ్ బ్యాంక్స్. లేకపోతే మనం ఈ కార్యక్రమంలో చాలా తరచుగా మనం ఇచ్చే రికమెండేషన్స్ చాలా స్టాక్స్ ఉన్నాయి, అటువంటి స్టాక్స్ తోలికి వెళ్ళండి. ఈ వీటిని అయితే అవాయిడ్ చేసేయండి, ఈ గుల్షన్ పాలి, DHFL ఇవన్నీ. DHFL అయితే ఆల్మోస్ట్ బ్యాంక్ కరప్ట్ కంపెనీ అది.
తర్వాత లావణ్య మెయిల్ పంపించారు, ప్రిన్స్ పైప్స్ ఐపీఓ ఈ మధ్య వచ్చింది కాబట్టి దానిలో ఒక లాట్ అలాట్ అయిందట, 1 ఇయర్ వెయిట్ చేస్తే ఏమన్నా మంచి ఫలితం ఉంటుందా? యా, డెఫినెట్లీ వెయిట్ చేయమని చెప్తానండి. అంటే అది ఇట్స్ బేసికలీ ఇన్ టు పైప్స్, అంటే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ఎప్పుడైతే పెద్దపీట వేశారో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, ఇట్ విల్ టేక్ టైమ్ అండి. బట్ ప్రిన్స్ పైప్స్ ఈజ్ అన్ ఓల్డ్ కంపెనీ, కొద్దిగా ప్రైజింగ్ వాజ్ స్లైట్లీ హయ్యర్, బట్ నా ఉద్దేశంలో మాత్రం డెఫినెట్లీ ఒక లాట్ అలాట్మెంట్ వచ్చింది కాబట్టి హోల్డ్ చేయమనే చెప్తాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈవెన్ అగ్రికల్చర్లో కూడా హ్యూజ్ ప్లాస్టిక్ పైప్స్ యూజ్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది. మెటల్కి చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చి రాబోయే రోజుల్లో ఈ స్మాల్ అండ్ వన్ టైమ్ యూజ్ ప్లాస్టిక్స్ ఒకటి పక్కన పెడితే మిగతా ప్లాస్టిక్స్ గ్రోత్ అనేది బాగానే ఉంటుంది, ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్. సో డెఫినెట్లీ ప్రిన్స్ పైప్స్ మాత్రం హోల్డ్ చేయండి. తర్వాత కాలర్ సతీష్ లైన్లో ఉన్నారు, హలో. గారు బాలాగారు చెప్పాలండి, అడగండి. సంగం ఇండియా శివా టెస్ట్ ఫండమెంటల్ గా ఏది మంచిది? 5 ఇయర్స్ యూజ్ లాంగ్ టర్మ్, 5 ఏళ్ళు. సంగం ఇండియా, ఇంకోటి ఏదన్నారు? శివా టెక్స్ సార్ అండి, శివా టెక్స్ట్. యా, ఐ డోంట్ థింక్ అండ్ బేసికలీ టెక్స్టైల్స్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి దే హావ్ టేకెన్ ఎ బ్యాక్ సీట్. అంటే ఓవరాల్గా నాట్ ఓన్లీ టెక్స్టైల్స్, ఈవెన్ ఫ్యాషన్ రిలేటెడ్ ఫ్యాబ్రిక్స్, టాప్ ఆఫ్ ద లైన్ కంపెనీస్ లైక్ రేమండ్, సియరామ్ సిల్క్ మిల్స్, అరవింద్, ఇట్లాంటివే దే ఆర్ స్ట్రగ్లింగ్ టు మేక్ దేర్ మార్క్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈవెన్ బిజినెస్. ఈ కారణములను మీ సంగం ఆర్ శివా టెక్స్ అని ఇటువంటి పక్కన పెట్టి పెద్ద నేమ్స్ బాగా కరెక్ట్ అయ్యాయి కాబట్టి మేబీ రేమండ్స్ ఆర్ సియరామ్ టెక్స్టైల్స్ ఆర్ అంబికా కాటన్, ఇవన్నీ కేపీఆర్ మిల్స్, ఇవి వెరీ స్ట్రాంగ్ కంపెనీస్ అండి. అరవింద్ ఫ్యాషన్, నాట్ అరవింద్ లిమిటెడ్, ఇటువంటి వాటిల్లో డెఫినెట్లీ. ఆర్ యూనో మనకి బెడ్ లినెన్ అండ్ ఇటువంటివి చేసేది ఇండో కౌంట్ ఇండస్ట్రీస్, ఇట్లాంటివి కూడా చాలా ఉన్నాయి వెల్స్పన్, వాటిల్లో మీరు పొజిషన్స్ తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్, బట్ రాబోయే 2-3 ఇయర్స్ విల్ మేక్ సమ్ డీసెంట్ మనీ. డోంట్ టచ్ ఎ స్మాలర్ టెక్స్టైల్ కంపెనీ. రైట్. తర్వాత ఈ కాలర్ శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు, హలో. నమస్కారం సార్, శ్రీనివాస్ ఫ్రమ్ హైదరాబాద్. నమస్తే, అడగండి సార్. ఎంబసీ పార్క్ ఆర్ఏఐటి వీళ్ళు రియల్ ఎస్టేట్ లీజింగ్ దాంట్లో ఉన్నట్టున్నారు సార్, రీసెంట్ ఇష్యూ, దీన్ని లాంగ్ టర్మ్ కోసం తీసుకొచ్చా బాలాగారిని చెప్పమండి. దీనికి మామూలు రియల్ ఎస్టేట్ శోభా డెవలపర్స్ లాంటిది బెటర్ అంటారా, ఇది బెటరా? అండ్ ఇది మినిమం 200 యూనిట్స్ ఏమో కొనాలా? ద ప్రెసెంట్ రేట్ అరౌండ్ 80,000 రూపీస్ వస్తుంది. రైట్. సో ఈ రీట్స్ అనేది ఈ మధ్య వస్తున్న ఇన్స్ట్రుమెంట్స్, ఇవి లిస్ట్ అయింది ఎంబసీ రీట్ కొనొచ్చా ఇక్కడ? అంటే దీనికి మీకు క్యాపిటల్ అప్రిసియేషన్ అంటూ అంత మేజర్గా ఉండదండి. ఫస్ట్ టైం రీట్స్ ఇండియాలో లిస్ట్ అయింది కాబట్టి ఎంబసీ పార్క్స్ అనేది ఇట్ గేవ్ ఏ రీజనబులీ గుడ్ క్యాపిటల్ అప్రిసియేషన్. దీనికి ఒక 9-10% ఈల్డ్ వర్కౌట్ అవుతుంది ఓవర్ ఏ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఇక్కడ ఈ రేట్లో కంటే మీకు యూ మే నాట్ గెట్ మోర్ దెన్ దట్. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అండి, ఇట్స్ లైక్ ఎ మ్యూచువల్ ఫండ్ ఇన్ రియల్ ఎస్టేట్. సో చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇటువంటి రీట్స్ కొనుక్కుంటారో ఆ డబ్బులు పెట్టి వాళ్ళకు వచ్చే రెంటల్స్, వాళ్ళు గతంలో లీజ్ అవుట్ చేసిన ఇట్ కుడ్ బి కమర్షియల్, రెసిడెన్షియల్, హోటల్స్, హాస్పిటల్స్, వీటన్నిటి ద్వారా వచ్చే రెంట్స్ అండ్ ఓవర్ ఏ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం ఒకవేళ వాళ్ళు అటువంటి ప్రాపర్టీస్ ఏమైనా డిస్పోజ్ చేస్తే వచ్చే క్యాపిటల్ అప్రిసియేషన్ ఇన్వెస్టర్స్కి ఇస్తారు. సో ఇట్స్ నాట్ ఎ క్యాపిటల్ అప్రిసియేషన్ ఇన్స్ట్రుమెంట్, బట్ స్టడీ రిటర్న్స్ ఉంటాయి. సో మీకు అరౌండ్ 9-10% ఈజ్ ఓకే ఎనఫ్ ఫర్ మీ ఓవర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే కరెంట్లీ యూ కెన్ బై దాట్. దానికంటే శోభా డెవలపర్స్ ఇటువంటివి కొనచ్చా? స్ట్రాంగ్ కంపెనీస్ ఇన్ రియల్ ఎస్టేట్ షుడ్ బి బాట్ ఇన్ టు అండి. శోభా డెవలపర్స్ అన్ని కూడా చాలా బాగా పెరిగాయి ఈ మధ్య, పెరిగే ఛాన్స్ కూడా ఉంది. తప్పకుండా తీసుకోండి మీరు. కొమ్మాల పార్టీ మెయిల్ పంపించారు, మధ్యాహ్నం పూట ప్రోగ్రామ్ అఫ్ కోర్స్ రావడం లేదు. సుదర్శన్ కెమికల్స్, అదాని గ్రీన్, రిఫెక్స్ వీటి మీద మీ వ్యూ ఏంటి? కొనొచ్చా ఇక్కడ సుదర్శన్ కెమికల్స్? ఐ థింక్ యూ షుడ్ అండి. అదాని గ్రీన్ నాట్ దట్ యూ షుడ్ నాట్ బై, కానీ అది లాస్ట్ 1 ఇయర్లో ఆల్మోస్ట్ 200% పెరిగిందండి. ఫెనామినలీ ప్రైస్ పర్ఫార్మెన్స్ మనం మార్కెట్లో చూసాం కాబట్టి వెయిట్ ఫర్ ఎ కరెక్షన్. సుదర్శన్ కెమికల్స్ ఈజ్ అ స్ట్రాంగ్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మల్టిపుల్ స్పెషాలిటీ అండ్ ఫైన్ కెమికల్స్ అండ్ లాస్ట్ ఇట్స్ అ వెరీ ఓల్డ్ కంపెనీ ఆల్సో. లాస్ట్ 3-6 మంత్స్లో కొద్దిగా అప్రిసియేషన్ ఆన్ ఎవ్రీ డిక్లైన్, యూ షుడ్ బై ఇన్ టు సుదర్శన్ కెమికల్స్. రఘురామయ్య అడుగుతున్నారు, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ ఇందులో ప్రాఫిట్లో ఉన్నారట, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు? ఐ థింక్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ డూయింగ్ గుడ్ అండి. సో మీకు 1.5-2 ఇయర్ వ్యూ ఇక్కడ నుంచి ఉంది అంటే కనుక ప్రాఫిట్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ హోల్డ్ చేయండి, యువర్ ఇన్ ద రైట్ స్టాక్ అండ్ రైట్ సెక్టర్ అని చెప్పొచ్చు. తర్వాత ప్రియాంక
మెయిల్ పంపించారు. జేకే సిమెంట్స్ హోల్డ్ చేస్తున్నారట 1279లో, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. సో లాస్ట్ 3 to 4 మంత్స్లో మనం స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి 700 నుంచి క్లోజ్ టు 1320 దాకా పెరగటం చూసాం. దీని ఆల్ టైమ్ హై వాజ్ అరౌండ్ 1196 అండ్ బ్రేక్అవుట్ కూడా రావటం చూసాం చార్ట్స్లో. సో ఓన్లీ థింగ్, మీకు టైమ్ 1.5-2 ఇయర్స్ టైమ్ ఆరిజిన్ ఉంటే డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ 1150 అలా వచ్చిందంటే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లు కూడా జేకే సిమెంట్ యాడ్ చేయొచ్చు. జయశ్రీ బెంగళూరు నుంచి అరవింద్ 43 రూపాయల్లో 2 ఇయర్స్గా హోల్డ్ చేస్తున్నారు. అలాగే ఉజ్జీవన్ ఐపీఓలో అలర్ట్ అయ్యాయి, హోల్డ్ చేసారు. ఉజ్జీవన్ అంటే బ్యాంక్ లోన్, ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఇట్ అండి. అరవింద్ కూడా ఐ థింక్ ఈ రేట్లో మాత్రం యూ క్యాన్ హోల్డ్ ఇట్. ఇది ఆల్మోస్ట్ అవన్నీ వాళ్ళ డివిజన్స్ హైవ్ ఆఫ్ చేసిన అరవింద్ ఫ్యాషన్స్, అనూప్ ఇంజనీరింగ్ ఇవన్నీ హైవ్ ఆఫ్ చేసిన తర్వాత అక్కడి నుంచి కూడా ప్రైస్ ఇరోషన్ 50% అయింది. కానీ ఈ రేట్లో అమ్మద్దు, డెఫినెట్లీ ఉంచండి ఈవెన్ ఉజ్జీవన్ అండ్ అరవింద్ లిమిటెడ్ ఉంచు. శ్రీధర్ రెడ్డి ఫార్మాస్యూటికల్ స్టాక్స్ గురించి అడుగుతున్నారు. ఇప్కా, డాక్టర్ లాల్ ప్యాథ్ ల్యాబ్స్, థైరోకేర్, వీటిలో 1 లాక్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఈచ్. సో చేయొచ్చా? 2 డయాగ్నోస్టిక్ సర్వీసెస్, 1 ఫార్మా కంపెనీ. యా, దేవ్ గాట్ బ్రైట్ ఫ్యూచర్ అండి. బేసికలీ డయాగ్నోస్టిక్ స్టాక్స్లో మనకి 3 లిస్టెడ్ ఉన్నాయి, డాక్టర్ లాల్, మెట్రోపాలిస్ అండ్ థైరోకేర్. మనం గత కొన్ని రోజులుగా చెప్తూనే ఉన్నాం, ఆల్మోస్ట్ లాస్ట్ 1 క్వార్టర్ నుంచి కంటిన్యూస్లీ అని. సో 1 లాక్ ఈచ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇప్కా ఆల్సో హాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ లాస్ట్ 1 ఇయర్లో. ఫార్మసూటికల్ కంపెనీ అనగానే మలేరియా థెరపటిక్ అయితే దే ఆర్ వెరీ స్ట్రాంగ్. సో దాంట్లో కొంచెం చిన్న కరెక్షన్ కోసం వెయిట్ చేయండి, ఇంక్లూడింగ్ డాక్టర్ లాల్ అండ్ థైరోకేర్. థైరోకేర్ ఐ థింక్ యూ కెన్ బై స్ట్రేట్ అవే అట్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్, బట్ డాక్టర్ లాల్ మాత్రం యూ కెన్ వెయిట్ ఫర్ 5-10% కరెక్షన్. బట్ డెఫినెట్లీ 3 కూడా 1 లాక్ ఇన్వెస్ట్ చేయడం ఓవర్ 2-3 ఇయర్ పీరియడ్ ఆఫ్ టైమ్ విల్ బీ ప్రాఫిటబుల్. నవీన్ దగ్గర 2 లాట్స్ ఫెడరల్ బ్యాంక్ షార్ట్ సెల్లింగ్ పొజిషన్ ఉంది, 92 రూపీస్లో షార్ట్ సెల్ చేశారు. నిన్న వొలటాలిటీ ఎక్కువ ఉందండి స్టాక్లో, సో డెఫినెట్లీ షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్. నా ఉద్దేశంలో నిన్న క్లోజింగ్ వాజ్ అరౌండ్ 93.75, నిన్న హై 94.5. క్యాష్లో ఇన్ కేస్ ఇట్ ఈస్ క్లోజింగ్ అబౌవ్ 95, ఐ థింక్ యూ షుడ్ కవర్ యువర్ షార్ట్. అండ్ నా ఉద్దేశంలో 2 డేస్ లో క్లోజింగ్ బేసిస్ చూస్తే కనుక 90.75, సో అరౌండ్ 91 దగ్గర యూ షుడ్ కవర్ ద పొజిషన్ అని అనుకుంటున్నాను. రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది కాబట్టి అప్ మూవ్లోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి, అన్లెస్ మార్కెట్ ట్యాంక్స్. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ TV5.